ప్రభుత్వానికి ఏమి చేతనయ్యింది అంటే బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాలేదు, రైతులు కనీసం నష్టపోతే నష్టపరిహారం ఇవ్వడం చేత కాలేదు, స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడడం చేత కాలేదు, మనది ఇది ఒక రాజధాని అని రాజధాని కట్టుకోవడం చేత కాలేదు, పోలవరం చేత కాలేదు. కనీసం మన విశాఖ స్టీల్ నైనా కాపాడుకునే ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవడం కూడా చేత కాలేదు, ఒక మెట్రో కూడా కనీసం చేత కాలేదు. ఈరోజు ఏం చేతనయ్యింది అంటే జర్నలిస్టులను కొట్టడము, ప్రతిపక్షాలు పోరాటం చేస్తే ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళని అతి దారుణంగా అవమానించి ఇదిగోండి గాయపరిచి మరీ పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం, ఇదే చేతనైంది సర్కార్కి. మరి మీకు ఎందుకు ఓట్లు వేయాలి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. నమ్మించి వంచన చేయడం కాదా ఇది అని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి రాకముందు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అన్నారు. మరి ఇప్పుడు అధికారంలో మీరున్నారు, మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఎందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయటం లేదు, స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడటం లేదు? బీజేపీ ఏమో స్పెషల్ స్టేటస్ ఇవ్వము అని వాళ్ళు తేల్చి చెప్పినా కూడా వాళ్ళు ఏదో మనకు ఫేవర్ల మీద ఫేవర్లు చేస్తున్నట్టు బీజేపీకి ఎందుకు ఊడిగాలు చేస్తున్నారు? అటు జగన్మోహన్ రెడ్డి గారైనా అటు చంద్రబాబు గారైనా అసలు మాకు ఏం మేలు చేసింది బీజేపీ పార్టీ? 10 సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క హామీ, 10 హామీలుంటే ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగామా? మన కర్మ కాకపోతే అటు పాలక పక్షం ఇటు ప్రతిపక్షం ఇద్దరూ కలిపి బీజేపీ పార్టీకే ఊడిగాలు చేస్తున్నారు, బీజేపీ పార్టీకే సలాములు కొడుతున్నారు. కానీ బీజేపీ పార్టీ మనకు చేసింది ఏమిటి? మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ ఇదే పరిస్థితి కదా, మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వస్తారు, మళ్ళీ వాళ్ళే ప్రతిపక్ష నాయకుడు అవుతారు, మళ్ళీ ఇదే స్పెషల్ స్టేటస్ గాలి కొదిలేస్తారు, పోలవరం జరగదు, మనకు రాజధాని ఉండదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రావు. అధికారంలోకి రాకముందు మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి రాకముందు 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మాకు ఇదే భర్తీ చేయడమే ప్రాధాన్యత. అధికారం వచ్చిన తర్వాత 230,000 ఉద్యోగాల గురించి పూర్తిగా మర్చిపోయారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వ శాఖలలో ఏపీపీఎస్సీ ద్వారా వాళ్ళు భర్తీ చేస్తామన్న 230,000 ఉద్యోగాలు అలాగే ఉన్నాయి, అవి భర్తీ కాలేదు. అవి భర్తీ కాకపోగా వాళ్ళు వాలంటీర్లను గ్రామ సచివాలయాల కోసము వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ కార్యకర్తలని వాళ్ళను పెట్టుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను పర్మనెంట్ చేశారు తప్ప ఈ 230,000 ఉద్యోగాలు ఏదైతే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నాయని వాళ్ళు అన్నారో ఆ రోజు భర్తీ చేస్తామని వాళ్ళు మాటిచ్చారో వాటిల్లో ఇప్పటికీ కూడా ఏపీపీఎస్సీ ద్వారా వాళ్ళు భర్తీ చేసింది ఏమీ లేదు. తీరా లెక్కలు చూస్తే ఎన్ని భర్తీ చేశారా 230,000 ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేస్తామన్న దాంట్లో అంటే కేవలం 2,457 మాత్రమే, అంటే కనీసము 2% కూడా చేయలేదన్నమాట. మరి వీళ్ళకి ఏం చేతనైనట్టు, పరిపాలన చేతనైనట్ట? మెగా డిఎస్సీ అన్నారు రాజశేఖర రెడ్డి గారు, మాట మీద నిలబడే వ్యక్తి. మెగా డిఎస్సీ అని రాజశేఖర రెడ్డి గారు చెప్పినాక 52,000 ఉద్యోగాలు మెగా డిఎస్సీ రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచారు. మరి మెగా డిఎస్సీని అదే జగనన్న గారు 23,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాలు ఖర్చుపోయింది, 5 సంవత్సరాలు భర్తీ చేయలేదు, 5 సంవత్సరాలు గుడ్డిగురాలకు పళ్ళు తోమారు, 5 సంవత్సరాలు కుంభకర్ణులా నిద్రపోయారు. తీరా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సీ సంగతి దేవుడు ఎరుగు, దగా డిఎస్సీ ఇప్పుడు 6,000తో ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరి ఈ 6,000 ఉద్యోగాల కోసం లక్షల మంది బిడ్డలు 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు, లక్షలు ఖర్చు పెట్టుకున్నారు కోచింగ్లకి. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? హఠాత్తుగా 30 రోజుల టైంలోనే పరీక్షలు అంటే 150 పుస్తకాలు చదవాలంటే ఒక్కొక్కరు 150 పుస్తకాలు 30 రోజుల్లో చదవాలంటే కనీసం 5 పుస్తకాలు ప్రతిరోజు చదవాలి, చదవడమే కాదు అది అభ్యసించాలి. ఇది పాసిబుల్లా? ఎంత ఒత్తిడి ఉంటది వాళ్ళ మీద? ఇదేమైనా ఉద్యోగాలు ఇచ్చే తీరేనా ఇది? మీకు ఇవ్వాలనుకుంటే ఇచ్చే మనసే ఉండుంటే ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? మెగా డిఎస్సీ ఒక దగా డిఎస్సీని చేశారు. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి జనవరి 1నే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ప్రతి 10 సాక్షి క్యాలెండర్ ఇవ్వడం తప్పితే జాబ్ క్యాలెండర్ కదా దేవుడేరు. ఎక్కడొచ్చిందండి జాబ్ క్యాలెండరు? 10వ తరగతి ఇంటర్కు ఇస్తాయి, ఎట్లయితే పరీక్షలు పెడతారో జాబ్ క్యాలెండర్లో మేము ముందే అనౌన్స్ చేస్తాము, అదే డేట్స్లలో పరీక్షలు పెడతాము, భర్తీలు చేస్తామని ఎన్ని కబుర్లు చెప్పారు, అన్ని నీటి మీద రాతలు అయిపోయాయి. మాట తప్పము మడమ తిప్పమని చెప్పిన వాళ్ళంతా ఇచ్చిన ప్రతి మాటను మడత పెట్టారు, అధికారం మాత్రం అనుభవిస్తున్నారు. వాళ్ళేమో ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, కానీ బిడ్డలకు మాత్రం, చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు. వాళ్ళేమో 10,000కు 12,000కు మన బిడ్డలు రోడ్ల మీద పని చేసుకుంటున్నారు. అడిగేనాథుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు మన రాష్ట్రంలో.
ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొట్లాడుతుంటే మమ్మల్ని కూడా గాయపరిచి మమ్మల్ని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. ఇక జర్నలిస్టులు అడిగితే వాళ్ళని చితక బాధుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అంటున్నాం? ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, పెద్ద పెద్ద మాటలు మేము ఎన్నో వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నామని చెప్తున్నారు కదా, మరి ఏమైంది? రాజశేఖర రెడ్డి గారు మాట తప్పకుండా ఇచ్చిన మాట ప్రతి మాట నిలబెట్టుకుంటే మరి ఆయన వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, ఈ దగా డిఎస్సి కాదు, మొత్తం 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. 230,000 ఉద్యోగాలు బడ్జెట్ చేస్తామని జగనన్న గారే స్వయంగా ఎలక్షన్లప్పుడు చెప్పిన మాట. ఆ 230,000 ఉద్యోగాలకు కూడా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, ఏపీపీఎస్సీ ద్వారా మీరు భర్తీ చేస్తామన్న ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.